గజ్వేల్ పట్టణంలో స్థానిక గార్డెన్లో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 27-28 తేదీలలో సిద్దిపేట జిల్లాకు వస్తున్న సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందన్నారు. కల్వకుట్ల కుటుంబ నిరకుశ అవినీతిని ప్రభుత్వాన్ని గద్దదించడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలని, ప్రతి మండలం నుంచి తరలి రావాలని, యాత్రను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ అంజన్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, సీనియర్ నాయకులు ఎల్లు రామరెడ్డి, గడ్డం నాగరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, నల్లగామ శ్రీనివాస్, మల్లేశం, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు మంకిటి స్వామి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మరియు తెలంగాణ ప్రజలకు ఒక భరోసానిచ్చే ఒక పదయాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజలను కలుపుకొని ఈ ప్రభుత్వం పైన ఒక సంగ్రామం చేయడానికి బయలుదేరిన ఒక యాత్ర. అవినీతి పైన, కుటుంబ పరిపాలన పైన, వారసత్వ రాజకీయాలపైన చేసే ఒక యాత్రనే ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కాబట్టి ఈ యాత్ర తప్పక టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎదిగింది, ఎదుగుతున్నది అనడానికి నిదర్శనం. అనేక మంది ప్రజలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చెప్పిన యొక్క అనేక వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్తున్నారు. నిన్న కామారెడ్డి దగ్గర నుంచి బయలుదేరితే ప్రజలు వచ్చి మాకు ఇండ్లు ఇస్తామన్నారు. 7 సంవత్సరాలైంది ఇంతవరకు ఇండ్లు ఇవ్వలేదు. పీజీ విద్యార్థులు వచ్చిండ్రు, వాళ్ళు ఇంతవరకు ఈ ఉద్యోగాలు వస్తలేవని చెప్పిండ్రు. ఇంకో చెట నిరుద్యోగులు వచ్చిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు నిరుద్యోగ భృతిస్తా అన్నది ప్రభుత్వం ఇవ్వలేదని. వికలాంగులు వచ్చిండ్రు, మా సమస్యను పరిష్కరించలేదు. రైతులు వచ్చిండ్రు, రుణమాఫీ మొత్తం చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదని చెప్పి. తర్వాత మాకు సరైన యొక్క పట్టాలు రాలేదు. మా అసైన్ భూముల యొక్క పరిస్థితి, పోడు భూముల పరిస్థితి గురించి పోడు భూమి యొక్క రైతులు కలిసి ఇలా అనేక మంది ప్రజల యొక్క సమస్యలు వింటూ వాళ్లకు భరోసా కల్పిస్తూ